ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను? ఎందుకు బెనజీర్ షహీన్షా చెంత ఉండగా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను? ఇంతవరకు షహీన్షా గారు ఎంతో మంది బేగంలతో దాసులతో ఎన్నో రాత్రులు గడిపే ఉంటారు. వారు తమ ఇష్టానుసారం చేస్తూనే ఉన్నారు. అయితే అప్పుడు నాకేమీ అనిపించలేదు. కానీ నేడు మాత్రం ఎందుకు అది తప్పగా అనిపిస్తోంది నాకు? కృష్ణయ్య, నాకెందుకు ఇది తప్పుగా అనిపిస్తోంది? బెనజీర్ని షహీన్షాతో చూసి సహించలేకపోతున్నాను. సమయం నాకు అనుకూలంగా ఉంది. నేడు నా లక్ష్యం నెరవేరబోతుంది షహీన్షా జలాల్. నీ జీవితం కూడా ముగిసిపోతుంది. నీకు కూడా ఎంతో మంది రాణులుండేవారు, కానీ ఆ రాధే కదా నీకెంతో ఇష్టం. ఏంటి మీ ఇద్దరి అనుబంధం? ఎందుకు నేటికి మీ ఇద్దరిని ఒక సాటిలేని జంటగా భావిస్తున్నారు? నా ఈ ప్రశ్నకి జవాబు చెప్పు కన్నయ్య. నేనెందుకు సహించలేకపోతున్నాను? నేను ఇంతవరకు షహీన్షా పట్ల ఎలాంటి ఆత్మీయత పంచుకోలేదు. మరి నాకిప్పుడేమైంది? మీరందరూ ఇక్కడ అప్రమత్తంగా ఉండండి. ఏ క్షణంలోనైనా షహన్షా గారు బయటికి రావచ్చు. అంతేకాదు, నేటి రాత్రి షహన్షా గారికి చాలా విశేషమైన రాత్రి. ఇదేమిటి, ఉత్సవం ఇప్పుడేగా ఆరంభమైంది, మరప్పుడే అందరూ ఇలా బయటికి వచ్చేస్తున్నారేమిటి? ఎదురు చూస్తున్న అవకాశం నువ్వే నాకిచ్చావు జలాల్. ఇప్పుడు ఇంకా నా వంతు. నువ్వు ఆరంభించావు, ఇక నేను నిన్ను అంతం చేసేస్తాను. ఒకప్పుడు నువ్వు ఆ గోవర్ధన పర్వతాన్ని నీ వేలి మీద నిలబెట్టిన విధంగానే నీ పాదాల వద్దకొచ్చి ఎవరు అర్థించినా వాళ్ల సమస్యల్ని నువ్వు నీ నెత్తిన వేసుకుంటావు. ఇప్పుడు నేను నీ పాదాలను ఆశ్రయించాను కృష్ణయ్య. నా ఆర్తనాదం కూడా వినిపించుకో. షహీన్షా క్షేమంగా ఉండేలా చూడు. వారు ఎవరిని తమ చెంతకి చేర్చుకున్నా సరే నువ్వు మాత్రం వారిని చుట్టుముట్టి ఉన్న అపాయం చెంతకి వెళ్లకుండా వారిని కాపాడు కన్నయ్య. మా కళ్ళకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోండి. చెప్పేది మీకే, మా కళ్ళకు కనిపించకుండా దూరంగా వెళ్ళండి. మేం మీ చెంతకు వచ్చినప్పుడల్లా మీరు మమ్మల్ని అవమానించి దూరంగా నెట్టేశారు. అది మేము ఇంకా మర్చిపోలేదు జ్యోతాబేగం. అందుకనే అంటున్నాం, మాకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోండి. నువ్వు కాలింది నదిలో గల విషాన్ని తొలగించావు కృష్ణ. నీ పరివారం కోసం కాళీడితో పోరాడావు. ఇప్పుడు నువ్వు నా కోసం పోరాడి తీరాలి. నా ఈ ఆందోళనని సమస్యని నువ్వే తొలగించాలి కృష్ణయ్య, నువ్వే తొలగించాలి. మేం మిమ్మల్ని చాలా ద్వేషిస్తున్నాం, మేం మిమ్మల్ని చాలా ద్వేషిస్తున్నాం జోధాబేగం. ఆ జోధాబేగంని జలాల్కి దూరం చేయాలని ఎంతగా ప్రయత్నించినా కూడా ఆవిడ పదే పదే జలాల్కి జ్ఞాపకం వస్తూనే ఉంది. నేను నా భారాన్ని నీకు అప్పగించేశాను కృష్ణయ్య. ఇప్పుడు నువ్వే నన్ను కష్టాల నుంచి గట్టెక్కించాలి.
ఏం జరిగింది బెనజీర్? ఈ విధంగా ఉత్సవం మధ్యలోనే వచ్చేసావెందుకు? అదలా వదిలే బెనజీర్, నువ్వు నాకు చెప్పకపోయినా నీ విషయంలో ఏం జరిగిందో నాకు తెలుసు. అది నేను నా కళ్ళారా చూశాను. నిన్ను వారాల దూరం చేసుకోవటం ఒక రకంగా తప్పే, కానీ ఒక సంగతి చెప్తాను బెనజీర్, బాగా గుర్తుంచుకో. ఈ లోకంలోనే సాటిలేని సౌందర్యవతివైనా కూడా మగవాడి మనసుని ఒక స్త్రీ ఆక్రమించుకున్నప్పుడు ఆ మగవాణి తన సొంతం చేసుకోవటం ఎంతో కష్టమైన పని. ఇలా ఆటపాటలతో వారిని ఆకర్షించటం, షెహన్షా చెంతకి వెళ్లాలని ప్రయత్నించటం ఎన్నో సందర్భాల్లో పొరపాటు కాగలదు. అయినా మరేం పర్వాలేదు, నువ్వు చాలా గట్టి ప్రయత్నమే చేశావు. ఈసారి ఆ ప్రయత్నం ఫలించకపోతేనే ఇక నువ్వు వేరే పద్ధతి అవలంబించు. ఏం చెయ్యాలంటే దానివల్ల నువ్వు షెహన్షా గుండె సవ్వడిలో కలిసిపోవాలి. అందుకని బెనజీర్, నువ్వేం చెయ్యాలంటే దానివల్ల షెహన్షా స్వయంగా నీ దగ్గరికి పరుగును వచ్చేయాలి. ఆ ఒక్క పద్ధతిలోనే షెహన్షాని నువ్వు పొందగలుగుతావు. అందువల్ల బెనజీర్, ఇక నువ్వు నేడు జరిగిందంతా మర్చిపోవాలి. బెనజీర్, కేవలం నీ లక్ష్యం మాత్రమే గుర్తుంచుకో, దాని గురించి బాగా ఆలోచించు. అదే నేను చెప్పేది. ఖుదా హాఫిజ్. నేను వచ్చిందే ఒక లక్ష్యం నెరవేర్చుకోవడానికి. నా లక్ష్యం ఏదో జలాల్ హృదయం దోచుకోవాలని కాదు. ఇవాళ నేను కృష్ణయ్యని బంతిపూలతో అలంకరిస్తాను, నువ్వు వెళ్ళావి తీసుకురా, నేను వెళుతున్నాను. మీరు నన్ను ఎందుకలా తాకారు? తమని తాకినందుకు క్షమాపణ కోరుతున్నాను బాబీజాన్, కానీ మీరు ఇంకో అడుగు ముందుకు వేయకుండా నేను ఆపక తప్పలేదు. అటు చూడండి. ఇది చచ్చిపోయి ఉండడం అదృష్టం, కానీ ఈ పాముది సామాన్యమైన చావు కాదు. ఇది ఎవరినో కాటు వేసినప్పుడు దీనికి మరణం సంభవించినట్లు అనిపిస్తుంది. యాకోదా, ఇలా జరగాలంటే విషపూరిత మనుషులై ఉంటేనే జరుగుతుంది. అంటే పామును మించిన విషం తన ఒంట్లో గల వ్యక్తి అయి ఉండాలి. మీరంటున్నది చూస్తే విషకన్యానా? అవును, బహుశా మీ ప్రాంతంలో ఆ వ్యక్తిని అలాగే అంటారేమో. కొందరు స్త్రీలు పాము విషయాన్ని సేవించినందువల్లే ప్రాణాలతో ఉండగలరు. వాళ్ళకి అవసరమైన సమయంలో ఆ విషం దక్కకపోతే వాళ్ళు తల్లడిల్లిపోతారు. త్వరగా కానీ చకిరా, నాకు పాము విషం వెను వెంటనే కావాలి. అవును, అలాంటి కథలు నేను కూడా గతంలో విన్నాను. ఆ కథలో విషకన్నులు స్వయంగా తమని తాము పాముతో కాటు వేయించుకుంటారట, కానీ ఆ రోజులో అది నిజమే కావచ్చని నేను నమ్మలేకపోయేదాన్ని. ఇదంతా కథ కాదు, ఇది వాస్తవం. పుట్టుకతో ఎవరూ విషకన్యలు కారు, కానీ వాళ్ళకి బాల్యం నుంచే విషాన్ని ఇచ్చి ఆ విధంగా తయారు చేస్తారు. ఎన్నేళ్లుగా నీకు ఇది అలవాటైంది బెనజీర్? నేను 6 ఏళ్ల పిల్లగా ఉన్నప్పటి నుంచి నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. 6 ఏళ్ల కంటే కొంచెం తక్కువ వయసులోనే నన్ను ఒక విష సర్పం కాటు వేసింది. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఈ పిల్లని చాలా విషపూరితమైన పామే కాటేసింది, కానీ అది ఆ పిల్లకి కొంచెం కూడా అనిపించడం లేదు. ఇలాంటి విషపూరిత కన్యల్ని సాధారణంగా ఒక ఆయుధంగా వాడుకుంటుంటారు. ఎప్పుడైనా ఒక బాధ్యాన్ని గాని ఒక పాలకుణ్ణి గాని ఎదురుపడి ఏమీ చేయలేనప్పుడు ఇలాంటి విషకన్యల్ని వాడుకుంటారు. వీళ్ళని ఆ విధంగా తయారు చేయడానికి బాల్యంలోనే ఎంచుకుంటారు. అప్పట్లో నా మీద ఏ విష ప్రభావమూ చూపించలేదు. ఆ సంగతి అబుల్ మాలిక్ నమ్మకస్తుడైన ఒక వ్యక్తికి తెలిసింది. ఆ వ్యక్తి నన్ను అపహరణ చేయించి అబుల్ మాలీ ముందు నిలబెట్టాడు. అక్కడే క్రమక్రమంగా నన్ను ఇప్పుడు ఉన్న విధంగా తయారు చేయడం జరిగింది. నా అందం మాటున దాగి ఉన్న మృత్యువు నాకు పాముల విషయాన్ని పట్టించడం మొదలెట్టారు. ఆటలతో పాటలతో మగవాళ్ళని వల్లో వేసుకునే విద్యని నాకు నేర్పించారు.
దానికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయా? ఉండవు బాబీజాన్, వాళ్ళు కూడా సాధారణ స్త్రీలాగే ఉంటారు. వాళ్ళేమీ కామరూప నాయకులు కారు. అయితే వాళ్ళకి క్రమం తప్పకుండా పాము విషం ఇస్తూనే ఉండాలి. సరైన సమయంలో వాళ్ళకి విషం దొరక్కపోతే వాళ్ళు తల్లడిల్లిపోతారు, తప్పించిపోతుంటారు, లేనిపోని చిరాకులు పడుతుంటారు. సరైన ఇలాంటి పిల్లల్ని ఎంపిక చేసి ఏళ్ల తరబడి వాళ్ళకి విషపానం అలవాటు చేస్తారు. మగవాళ్ళని వల్లో వేసుకునే విద్యలు నేర్పిస్తారు. ఎందుకంటే సాధారణంగా అందమైన స్త్రీలకే బాధ్యాలు, పాలకులు ఆకర్షితులవుతారు గనక. దాన్ని ఉపయోగించుకునే ఎంతో మంది పాలకుల్ని మట్టుపెట్టడం జరిగింది. అలాంటి పాలకులు అర్థం కాని రీతిలో అంతమైపోయిన రాజ్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ అబుల్ మాలీ కోసం నేను ఎంతో మంది ప్రాణాన్ని హరించేశాను. నేనెక్కడికి వెళ్ళినా విజయం సాధించేదాను. కానీ ఈ షెయిన్షా జలాల్ ఏం పుట్టుక పుట్టాడో ఏమో గాని అబుల్ మాలీ ఆయుధాలు ఒక్కటి కూడా అతనిపై పనిచేయడం లేదు. ఒకవేళ ఇక్కడికి గాని ఆ అబుల్ మాలీ అలాంటి ఆయుధాన్ని పంపించి ఉండొచ్చా? ఈ విషయంలో ప్రస్తుతానికి మనకి ఎలాంటి గట్టి ఆధారాలు దొరకలేదు. పోన్లేండి, దీంతో ఇక మనం విషకన్యల విషయం పక్కన పెట్టచ్చు. కానీ నా కథ ఇంకా నెరవేరలేదు బాబీజాన్. అంటే? నా ఉద్దేశం, మీరసలు శివానితో నా గురించి మాట్లాడారా అని. మరిది గారు, మా రాజపుత్ర వంశంలో పెళ్లి విషయాన్ని ముందుగా తల్లిదండ్రులతోటి మాట్లాడతారు. వాళ్లే పెళ్లి సంబంధాన్ని నిశ్చయిస్తారు. ముందు నేను మా నాన్నగారితో మాట్లాడాలి, అప్పుడు చివరి నిర్ణయం వారే తీసుకుంటారు. అలాగే బాబీజాన్. నేనెందుకు నిరాకరిస్తాను జోధా? నువ్వు చేసిన సూచన చాలా మంచిది. నీకు జలాల్కి పెళ్లైనందువల్ల రెండు జాతుల మధ్య ఏర్పడిన సంబంధం మీర్జాకి శివానికి పెళ్లైతే మరింత బలపడుతుంది కదా. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే మీర్జా ఎందుకు సరే అనడం. మీర్జా వాళ్ళ అమ్మీజాన్, మా చూచక్ సాహెబా, ఇది విని చాలా సంతోషిస్తారు. నేను వెంటనే వారికి సంగతి తెలియపరుస్తాను. నేను కూడా నాన్నగారికి లేఖ రాసి తెలియజేస్తాను. నిజానికి నేను కేవలం సలహా మాత్రమే ఇస్తాను. ఈ విషయంలో నాన్నగారే నిర్ణయం తీసుకుంటారు. నిస్సందేహంగా నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే కదా. చూస్తూ ఉండు, ఈ పెళ్లి గనక జరిగిపోతే మీర్జా శివానీని ఎంతో బాగా చూసుకుంటాడు. నేను కూడా దాన్ని పూర్తిగా నమ్ముతున్నాను. అందుకేగా నేను ఈ ప్రస్తావన మీ దగ్గరికి తెచ్చాను. నువ్వు పనిచేయి, మీ నాన్నగారికి తెలియజేశాక ఈ సంగతి జలాల్తో తప్పకుండా చెప్పాలి నువ్వు. అలాగే అత్తయ్య గారు. అస్సలాం వాలేకుం జలాల్. వాలేకుం అస్సలాం పెద్దమ్మ గారు, కూర్చోండి. శుక్రియా. చెప్పండి పెద్దమ్మ గారు, ఏదైనా ముఖ్యమైన పని? జలాల్, ఇలా మనకి ఎంతో ముఖ్యమైన వాళ్ళ మనసుని గాయపరచటం ఏమాత్రం బాగోలేదు. తమని మనసు గాయపడేంత తప్పు అసలు మేము ఏం చేశాం పెద్దమ్మ గారు? నేను చెప్తుంది బెనజీర్ సంగతి తమరు ఆవిడ మనసుని గాయపరిచారు. ఏ విధంగా తమరు నిన్న ఉత్సవంలో ఆమెను అలా నెట్టేసి దూరంగా పొమ్మన్నారో అందుకుగాను ఆవిడ చాలా అవమానపడినట్టుగా అనుకుంటోంది. మేమసలు బెనజీర్ని ఎప్పుడు నెట్టేశాం? బహుశా ఆవిడేదో పొరపాటు పడినట్టుంది, మేము అలాంటి పని చేయలేదు. జలాల్, మన్నించండి దయచేసి, తమరు ఆ విధంగానే చేశారు. కావాలంటే మీరు ఆ బెనజీర్ని అడిగి చూడండి. మేము బెనజీర్ని నెట్టేశావా? జలాల్, మీరే కదా బెనజీర్ అందాన్ని చూసి తనకి కోహినూర్ అని బిరుదిచ్చినవారు. కానీ అలాంటి దాన్ని నిన్న ఉత్సవంలో ఆ విధంగా చేయడం ఏమన్నా బాగుందా? వద్దు జలాల్, ఎవరి మనసుకి గాయమయ్యే పని చేయకూడదు. బహుశా నిన్న రాత్రి మేం కొంచెం ఎక్కువ మైకంలో ఉండి ఉంటాం. మాకలా చేసినట్టు గుర్తులేదు. మాకు గుర్తున్నదల్లా జోధాబేగం మా పట్ల వ్యవహరించిన తీరు. తను మమ్మల్ని నెట్టేయటం గుర్తుంది. మేము ఈ విషయం బెనజీర్తో మాట్లాడి తన కోపాన్ని పోగొడతాంలేండి. షెహన్షాకి జేము జేము, జోధాబేగం తమన్ని కలవాలని వచ్చారు. జలాలికి నాకు సెలవిప్పించండి. అలాగే పెద్దమ్మా. మీరు జాగ్రత్తగా ఉండండి. ఖుదాఫిస్. అరే జోధాబేగం, తమరా, ఏం జరిగింది? నిన్న రాత్రి నుంచి మీరు చెప్పాలనుకున్న ముఖ్యమైన సంగతి ఇప్పటిదాకా చెప్పనలేదా? అరే గుర్తొచ్చింది, నిన్న రాత్రి షహన్షా మిమ్మల్ని అసలు కలిసే ఉండరు. వారు నిన్న రాత్రి కొంచెం ఎక్కువగానే మైకంలో పడిపోయారు. నిన్న రాత్రి నేను మిమ్మల్ని లోపలికి వెళ్లనివ్వలేదని మీరేమి అనుకోకండి జోధాబేగం, తప్పుగా అనుకోకండి. అది షహన్షా గారి ఆదేశం. ఏ ఒక్కరిని కూడా వారు లోపలికి రానివ్వద్దన్నారు. అనుమతి బెనజీర్కి మాత్రమే, కేవలం బెనజీర్కి మాత్రమే లోపలికొచ్చి అనుమతి ఇచ్చారు. ఆవిడ షెహన్షా గారికి చాలా ముఖ్యమైన వారు కదా. ఇంకో సంగతి చెప్పనా మీకు, నిన్న రాత్రి బెనజీర్ షెహన్షాని సంతోష పెట్టడానికి ఎంత గొప్పగా ఆడిపాడిందో తెలుసా? వా, ఖుదాఫిస్. ప్రణామాలు షెహన్షా.
బేనజీర్ని మా ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వండి. మే ఆవిడతో కొంచెం మాట్లాడదలిచాం. నేనేమో మీతో మాట్లాడడానికి వచ్చాను, మీరేమో మాట దాటవేయడానికి బెనజీర్ని రమ్మని కబురు పెట్టారే. యాక్కుదా, ఈ జ్యోతాబేగం మా మనసులో మాట ఎలా అర్థం చేసుకుంటుంది? అలాంటిదేం లేదు జ్యోతాబేగం, మేము నిజంగానే ఆవిడతో మాట్లాడవలసి ఉంది. మీకు గుర్తుందా మీరు ఆవిడతో రాత్రి ఎలా ప్రవర్తించారు? ఇప్పుడేమో పగటి పూట కలవడానికే కదా ఆవిడ ఇక్కడికి రమ్మన్నారు. మేమసలు బేనజీర్ని తాకనైనా తాకలేదని ఈవిడికెలా తెలుసు? మేము పగలు రాత్రి ఏం చేస్తుంటామో ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మళ్లీ మమ్మల్ని హెచ్చరించడానికే ఇక్కడికి వచ్చారన్న సంగతి మాకు బాగా తెలుసు. ఒకే మాట మళ్లీ మళ్లీ వినాలన్న ఆసక్తి మాకు లేదు. నాకు తెలుసు మీరు స్వయంగా మీ గురించి తెలుసుకోగలరని తెలుసు, కానీ తమరి తమ్ముడు గురించి మాట్లాడితే అవసరమని తెలుసుకోగలరు కదా మీరు. మీర్జా హకీం గురించా? వారి గురించి మీరు మాకు చెప్పాల్సిందేముంది? తమరి తమ్ముడు మీర్జా హకీం మా చెల్లెలైన శివానీని ప్రేమిస్తున్నారు. ఇక నాకు ఈ సంబంధం గురించి అభ్యంతరమే లేదు. ఇది నేను మా నాన్నగారికి కూడా కబురు పెట్టడం జరిగింది. ఒకవేళ మా నాన్నగారికి కూడా ఏ అభ్యంతరం లేదంటే అప్పుడు మీరు మా నాన్నగారు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నది నా అభిలాష. భలేగా ఉంది. మీరు ఈ పెళ్లికి ఒప్పుకోవడం చూస్తే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక వంక మీరు మమ్మల్ని ద్వేషిస్తూనే మీ చెల్లెల్ని మా కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వడానికి మీకు అభ్యంతరం లేదా జ్యోతాబేగం? వారు చాలా భిన్నమైన వ్యక్తి, ఆకర్షించగలరు, తెలివైన వారు, తేజస్సు గలవారు. అంటే అలాంటి లక్షణాలేవి మాకు లేవా? స్త్రీని చాలా గౌరవిస్తారు వారు. స్త్రీల మనోభావాలకి విలువివ్వడం వారికి బాగా తెలుసు. వారు ఇంకొకలాంటి వారు కాదు. తలుచుకున్న వెంటనే ఆ స్త్రీల గదికి వెళ్లి వాళ్ల విషయంలో తమరి తమ్ముడు మీర్జా హకీం మా చెల్లెలు శివానీని ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారు సగౌరవంగా ఆమెను పెళ్లి చేసుకోదలిచారు. అందుకని నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇంతటి మంచి లక్షణాలు మా కుటుంబంలోని ఏ వ్యక్తిలోనూ లేవంటారా జ్యోతాబేగం? లేవు, ఏమాత్రం లేవు. మాకింకా మిమ్మల్ని అర్థం చేసుకునే అనుమతి ఇవ్వలేదు జ్యోతాబేగం, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మా మొఘలాయి బాద్షాలని ఆ ఖుదా ఇప్పుడు దయతోని చూస్తాడు. మాలో ప్రతి ఒక్కరం ఒకరిని మించిన వాళ్ళం ఒకరం తప్ప ఎవరికీ తీసిపోయేవాళ్ళం కాదు. అయితే అది వ్యక్తం చేయటంలోనే తేడా ఉండొచ్చు, కానీ మాకు బంధాలని గౌరవించడం చక్కగా తెలుసు. అయినా తమరికి అలాంటి అవసరం అంటూ లేనే లేదు. సహించాక కదా మీరు. మీరు సైగ చేస్తే చాలు, వేలాది మంది స్త్రీలొచ్చి మీ కాళ్ళ దగ్గర వాలిపోతారు. హుజూర్, ఒక ముఖ్యమైన కబురు తెలియవచ్చింది. ఏంటంటే అబుల్ మాలీ ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడట. తను మరి ప్రతీకారం తీర్చుకోవాలిగా. అబుల్ మాలీ కోరిక ఏంటంటే వీలైనంత త్వరగా ఆగ్రాని హస్తగతం చేసుకోవడం. ఒకవేళ అందులో అబుల్ మాలీ నెగ్గినట్లయితే ఆ జోధాని పొందాలన్న నా కోరిక కూడా నెరవేరినట్లే అవుతుంది. నీకు అప్పచెప్పిన పని పూర్తి చేయడంలో ఇంత సమయం గతంలో ఎప్పుడు పట్టలేదు. ఈసారి ఎందుకిలా విఫలమైపోయావు? వెను వెంటనే ఆ జలాల్ని అంతం చెయ్యాలి నువ్వు. ఎన్నోసార్లు ప్రయత్నించాను, ఒక్కోసారి పని దాదాపు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది, కానీ చివరి క్షణంలో పని కాస్త చెడిపోయేది.